హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ టర్కీ మరియు అమెరికా మధ్య ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎఫ్ థర్టీ ఫైవ్ విషయంలో అలజడి మొదలైంది మరి ఈ విషయం భారత్పై ఎంతలా ప్రభావం చూపుతుంది టర్కీ తరఫున రష్యా యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ విషయంలో అమెరికా యొక్క ఎఫ్ థర్టీ ఫైవ్ని ని అమ్మడం వద్దని చెప్పడం జరిగింది ఎందుకంటే ఎఫ్ థర్టీ ఫైవ్ యొక్క కొన్ని స్పేర్ పార్ట్స్ టర్కీలు తయారు చేయడం జరుగుతుంది అమెరికా యొక్క సెనిటర్ తరఫున ఒక బిల్ ప్రకారం టర్కీ ద్వారా అమెరికా యొక్క స్పేర్ పార్ట్స్ కొనరాదని తెలపడం జరిగింది టర్కీ ద్వారా రష్యాతో ఏవైతే ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ కొనడం జరిగింది వాటిని ఎఫ్ సిక్స్టీన్తో ట్రయల్ చేయడం జరిగింది మరి ఎలా ఎఫ్ సిక్స్టీన్ని ఎదిరించగలదు అని ట్రయల్ చేయడంతో అమెరికా ఎస్ ఫోర్ హండ్రెడ్ని తన పెద్ద శత్రువుగా భావిస్తోంది అమెరికా అనుకుంటోంది ఎందుకంటే ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ వంటి యుద్ధ విమానాలను సులువుగా కూల్చగలదు అలాగే అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ని ఏ దేశాలకు ఇవ్వదు ఎస్ ఫోర్ హండ్రెడ్ని ఎవరైతే కొనాలి అనుకుంటే వారికి అస్సలు ఇవ్వదు మరి అందుకే ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రోగ్రాం నుండి తొలగించారు కానీ టర్కీ మాత్రం ఇంకా ఉన్నామంటూ ఎఫ్ థర్టీ ఫైవ్ స్పేర్ పార్ట్స్ చేస్తోంది మూడు వేల కంటే అధికంగా ఎఫ్ థర్టీ ఫైవ్ క్రాఫ్ట్స్ని అమెరికా ప్రొడ్యూస్ చేయాలి వీటి స్పేర్ పార్ట్స్ కాంపోనెంట్స్ వివిధ దేశాల్లో చేస్తారు మరి ఈ దేశాల్లో టర్కీ కూడా ఒక దేశం ఎఫ్ థర్టీ ఫైవ్ విషయంలో శాంక్షన్ చేయగానే ఈ డీల్ని వెనక్కి తీసుకోలేదు మరి ఈ స్పేర్ పార్ట్స్ తయారీలో అడ్డు వెళ్ళలేదు ఎకానమీ గురించి ఆలోచించి టర్కీ కూడా ఏమీ చెయ్యలేదు ఎఫ్ సిక్స్టీన్ విషయంలో అమెరికా నిర్ణయంతో టర్కీతో బంధాలను తగ్గించే ఆలోచనలో ఉంది అయితే ఎఫ్ సిక్స్టీన్కి అగెయిస్ట్గా ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయల్ చేయలేదు కానీ టర్కీకి ముందు తెలుసు అమెరికా చాలా అధికంగా తనపై ప్రెజర్ క్రియేట్ చేస్తోంది అలాగే ఒక విధంగా టర్కీ విషయంలో ప్రెజర్ పెంచుతోంది అయితే ఇజ్రాయిల్ ఎలా అయితే ఇరాన్పై ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం ఉపయోగించిందో దానివలన టర్కీ కూడా చాలా భయపడింది భయమైతే ఉండాలి టర్కీ ఫ్యూచర్లో అలాంటి స్టెప్ తీసుకుంటే ఇజ్రాయెల్ తప్పక అడుగుతుంది ఇజ్రాయెల్ టర్కీ రిలేషన్ నుండి బయటకు రావడానికి స్వయంగా చేసిన ఎయిర్ డిఫెన్స్ ఉంది దానిని టర్కీ గెలవలేదు ఎందుకంటే వాటిని ఎదిరించేలా టర్కీ దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ తప్ప ఏమీ లేదు రష్యా ద్వారా సిరియాలో ఉంచిన ఆయుధాలు ఎస్ ఫోర్ హండ్రెడ్ని ఆపలేకపోయాయి అందుకే టర్కీ ఎఫ్ సిక్స్టీన్కి అగెన్స్ట్ గా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉపయోగిస్తోంది మరి అమెరికా రష్యా ఎలాంటి యాక్షన్ తీసుకోనుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ విషయంలో పెద్ద శాంక్షన్ అయితే ఏమీ రాలేదు కానీ అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రాజెక్ట్ నుండి బయటకు తొలగించింది కానీ టర్కీ ఇప్పుడు చేసిన పనులకి టర్కీ శాంక్షన్ అయితే చేస్తుంది అయితే ఈ శాంక్షన్ వలన టర్కీపై భారీ ప్రభావం పడుతుంది టర్కీ యొక్క నాటో మెంబర్షిప్ విషయంలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి టర్కీ ద్వారా రష్యా తరపున తన శక్తిని చూపుతుంది కోల్డ్ వార్ విషయంలో సెనేట్ యూనియన్ విభజన తయారు ఒక్కటే విషయం రష్యాని యూరోప్ నుండి దూరంగా ఉంచడం నాటో యొక్క ఆలోచన నాటో మెంబర్ అయిన రష్యాతో తన స్నేహాన్ని బలపరుస్తూ వెళుతోంది మరి ఈ పనుల వల్ల టర్కీపై యాక్షన్ తీసుకోబడుతుంది ఇండియా దగ్గరికి కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ త్వరలో రాబోతోంది ఈ బిల్ పాస్ అయితే అమెరికాతో ఏదైతే ఎఫ్ థర్టీ ఫైవ్ డీల్ ఉందో అది పోయే అవకాశం ఉంది అయితే యుద్ధ విమానం కొంటే అందులో ఎఫ్ థర్టీ ఫైవ్ ఉండే అవకాశం అధికంగా ఉంటుంది అయితే ఇండియా మరియు రష్యా మధ్య ఎస్ ఫోర్ హండ్రెడ్ డీల్ జరిగింది ఎస్ ఫోర్ హండ్రెడ్ డీల్ రష్యాతో జరిగిన అమెరికా తరపున వస్తున్న ఈ డీల్ కుదురుతుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి